వెల్కమ్ టు 10TV. లోక్సభ ఎన్నికల్లో రంగంలోకి దింపే అభ్యర్థులపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కసరత్తు చేసింది. తెలంగాణలో ప్రకటించాల్సిన 13 స్థానాల్లో 7 చర్చ జరగ్గా 6 స్థానాల్లో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 80 స్థానాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మునిషి హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఇంకా ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాలకు గాను ఒక్కో పేరు సూచించినా 7 స్థానాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో భువనగిరి మినహా మిగిలిన 6 స్థానాల్లో అభ్యర్థుల పేర్లకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెద్దపల్లికి గడ్డం వంశీ, చేవెళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరికి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలుకు మల్లు రవి, ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్కు దానం నాగేంద్ర పేర్లపై సిఇసిలో చర్చ జరగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సునాయాసంగా నెగ్గిన జిల్లాల్లో సైతం అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతుండటంపై సిఇసిలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 12 నుంచి 14 లోక్సభ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఇంకా ఎందుకు జాప్యం జరుగుతుందని చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ గెలుస్తుందని ఎక్కువ మంది నేతలు పోటీ పడుతున్నందున రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ ఒక్కో స్థానానికి ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయినట్లు సిఇసికి నేతలు వివరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్లోని 80 స్థానాలకు గాను 5 చోట్ల మినహా మిగిలిన అన్నింటిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 1-2 రోజుల్లో 3 జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మళ్లీ ఈ నెల 21వ తేదీన సిఇసి సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నమస్కారం. తెలంగాణ సంబంధించిన సిఇసి మీటింగ్ అయిపోయింది. రాష్ట్రం సంబంధించిన సీట్ల వివరాలన్నీ కూడా ఏఐసిసి ప్రకటిస్తుంది. చెప్తుంది.